అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ వీడియో దేవీ నవరాత్రుల్లో చివరి రోజు తొమ్మిదవ రోజు అయినటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక్క స్పూను ఆవు నేతిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని ఎండు ద్రాక్ష లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా వచ్చేంతవరకు వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసిపెట్టుకుందాం తరువాత అదే నేతిలో ఒక్క కప్పు సన్న సగ్గుబియ్యం నానపెట్టకుండానే అలాగనే ఒక్క కప్పు సగ్గుబియ్యం వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ముందుగా నానబెట్టవలసిన అవసరం లేదు ఇవి ఆ వేడికి బాగా పొంగుతాయండి అంతవరకు మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి మీరు ఇక్కడ గమనించగలరు ఒక్కొక్కటి పొంగుతుంది ఇలా ఆ సగ్గు బియ్యం మొత్తము పొంగిన తరువాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఈ సన్న సగ్గు బియ్యంతో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి పాయసం అనేది ముందుగా నానపెట్టనవసరం లేదు కాబట్టి తర్వాత అందులో రెండు తుంచినటువంటి యాలకులు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చి చక్కగా ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి మనకు సగ్గు బియ్యం ఎలా ఉడికిందో చూడండి ఎంత చక్కగా నానపెట్టకపోయినా ఎంత బాగా ఉడికిందో ఒక్కసారి నేను గరిటతో చూపిస్తాను చూడండి ఇలా చేసుకోవడం వలన మనకి టైం సేవ్ అవుతుంది త్వరగా నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టవచ్చు చూడండి చక్కగా ఇలా ఒకసారి కలిపి అందులో ముప్పావు కప్పు పంచదార వేసి అరకప్పు కాచి చల్లార్చినటువంటి పాలు కూడా పోసి మొత్తం కలిసే విధంగా కలిపి పంచదార కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లోనే అంతే సింపుల్గా ఇలా కుక్కర్లో సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం చూశారు కదండీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ